అయ్యో అయ్యో ఇలా గుడి చుట్టూ అడ్డదిడ్డంగా ప్రదక్షిణలు చెయ్యకూడదు నాయనా. స్వామి, నేను తిరుగుతుంది దేవుడి చుట్టూ కాదు, ఆ అమ్మాయి చుట్టూ. చూడు బాబు, ఆ అమ్మాయి స్టాండర్డ్ బంగారం. తిరగడం వల్ల నీ కాలం తరిగిపోతుందే తప్ప ఆ బంగారం మాత్రం కరగదు. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకు. మీరు అమ్మవారికి ఎంత కాలంగా సేవలు చేస్తున్నారు? నాకు ఉడిగైన దగ్గర నుంచి. మరి అమ్మవారు కరుణించిందా? ఎప్పటికైనా కరుణిస్తుందని ఆశ. మరి ఇది అంతే, మీరు అమ్మవారు కరుణిస్తుందని ఆశతో పూజలు చేస్తున్నారు, ఆ అమ్మాయి ప్రేమిస్తుందని నమ్మకంతో నేను తన చుట్టూ తిరుగుతున్నాను. ఎప్పటికైనా విజయం నాదే. మేడ్ ఫర్ ఈచ్ అదర్ల వస్తాం, ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉండు. జరగాలి. ఏంట్రా మగపల్లి వారు వచ్చే వరకు ఊడుస్తూనే కళ్ళాపులు చల్లుతూనే ఉంటారా? తొందరగా కానివ్వండి. ఏమే, చాలా కాలం తర్వాత నా ప్రాణ స్నేహితుడు బంధుత్వం కలుపుకోవడానికి ఇంటికి వస్తున్నాడు. ఇక్కడ ఏర్పాట్లు చూసి వాడు అదిరిపోవాలి అన్నట్టు వాడి కజికాయలు అంటే ఇష్టం. తయారు చేసావా? చేశానండి. తీసుకురా. అలాగే. నోరు తెరవరా. ఎందుకు తెరవమంటున్నానా? ఇదిగో చెప్పాల్సింది మేము, చెయ్యాల్సింది మీరు. మేము మగపెళ్లి వారు, ఇక్కడ అవన్నీ కుదరవు. మేము తెరవమంటే తెరవాలి, ముయ్యమంటే ముయ్యాలి. తెరవ తెరవ పట్టు. నాకు చాలా సంతోషంగా ఉందిరా, చిన్ననాటి మన స్నేహం బంధుత్వంగా మారబోతుంది. రేపటి నుంచి మనం వియ్యంకులం అన్న మాట. రేపటి నుంచి కాదు, ఈ క్షణం నుంచే. ఇంటికి తోరణాలు ఎప్పుడు కడతారా అని మేము ఇత్తరాకు వేసుకొచ్చున్నామండి. ఇదిగోరా మా వాడి ఫోటో. కుర్రాడు కత్తిలో ఉన్నాడు, అయినా మనలో మనకి పట్టింపులేమిట్రా. కుర్రాన్ని కూడా తీసుకురావాల్సింది. తీసుకురావడం కుదరదండి, మూసుకురావాలండి. రాత్రంతా చదివి చదివి పడిపోయాడు, అదే నేర్చు పడిపోయాడు. చేతులు కూడా పడిపోయాయండి. రాసి రాసి పాపం కళ్ళు కూడా వాచిపోయాయండి. చదివి చదివి. అన్నయ్య గారు తీసుకోండి. అన్నయ్య గారికి ఇట్లని కజ్జి కజ్జి చేశారు. బాగుంది. నాలాడికి అన్నయ్య గారికి కాజాలు ఇట్టం. ఎరా కాజాలంటే నీకు అంత ఇష్టమా? అన్నయ్యకి ఫోటో పంపించి స్వప్నకి చూపించమను. అమ్మాయి మనసులో కూడా ఏంటుండేది? నేను ఈ కుర్రానే ఖాయం చేశాను, అయినా పెళ్లి జరిగేది అమ్మాయికి అబ్బాయికి కాదు, మా స్నేహానికి. నా ఆస్తికి వాడి అంతస్తుకి, నా పరువుకి వాడి ప్రతిష్టకి అన్నట్టు మనమ్మాయి చదివే కాలేజీలోనే అల్లుడు కూడా చదువుతున్నాడట, కాస్త పరిచయం పెంచుకోమని చెప్పు. పెప్సీ తీసుకురా. వద్దురా. ఏంట్రా ఎప్పుడు చూసినా డల్ గా ఉంటావు. వారిని నేను డల్ గా ఉంటావు ఏంట్రా బాబు? స్వప్న గురించి ఆలోచిస్తున్నాను. నేనంటే తనకి డెఫినెట్ గా ఇష్టం ఉందిరా. ఆ రోజు నాతో తన ప్రేమ గురించి చెప్పాలని వచ్చి ఆగిపోయింది. నన్ను చూస్తేనే ముఖం చాటేస్తుంది, కారణం ఏంటో అర్థం కావడం లేదు. కానీ స్వప్న ఐ లవ్ యూ చెప్పే వరకు వెంట పడుతూనే ఉంటా, తన ప్రేమని సాధిస్తా. ఏంట్రా స్వప్న బస్సులో వెళ్తుందిరా, త్వరగా సాధించు. జిమ్నాస్టిక్ చేస్తున్నావు, జారి పడి ఉంటే ప్రాణాలు పోయి ఉండేవి. నా ప్రాణం ఎక్కడ పోతుందండి లోపలే ఉంటేను? ఏ మిస్టర్ పిచ్చెక్కిందా నీకు, ప్రాణం లోపల ఉందంటావంటే? అవును సార్, నా లైఫ్ నా వైఫ్ ఇక్కడే ఉంది. ఇదిగో ఈ అమ్మాయి నా ఉడ్బి. ఏం స్వప్న, వాళ్ళ గురించి ఏదైనా గుడ్ న్యూస్ చెప్పాను పిలిచావా? సరే, ఎవరైనా కొన్ని విషయాలు చిన్నప్పుడు అమ్మ నన్ను చెప్తే వింటారు, చదువుకునేటప్పుడు టీచర్స్ చెప్తే వింటారు, వయసు వచ్చాక స్నేహితులు చెప్తే వింటారు. అందుకే నీకు చెప్తున్నాను. ఎవరి గురించి స్వప్న నువ్వు చెప్పేది? బాలు గురించి. నేను కాదన్నా బాలు నా వెంట పడుతున్నాడు, నా మీద రోజు రోజుకి ఆశలు పెంచుకుంటున్నాడు. మొన్న గుళ్ళో దేవత అంటూ నా చుట్టూ తిరిగాడు, నిన్న బస్ లో అందరి ముందు నా కాబోయే వైఫ్ అన్నాడు. ఇది నాకు చాలా చాలా ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే నేను వేరొకరికి కాబోయే వైఫ్ ని. మా ఇంట్లో నాకు పెళ్లి ఫిక్స్ చేశారు, పెళ్లి కొడుకు ఫోటో రేపు పోస్ట్ లో పంపిస్తున్నారు. నన్ను డిస్టర్బ్ చేయదని, ఇక ముందు నా వెంట పడదని బాలుతో చెప్పు. నీ ప్రాణ స్నేహితుడు కాబట్టి నీ మాట వింటాడన్న నమ్మకంతో నీకు చెప్తున్నాను. బాలు, నిన్ను ఒకటి అడుగుతాను, సీరియస్ గా సమాధానం చెప్పాలి. నువ్వు అడిగితే సీరియస్ గా కాదురా, సిన్సియర్ గానే చెప్తాను. అడుగు. రాజీవ్ను కొట్టినప్పుడు నన్ను నీ ప్రాణం అన్నావు, మన బస్సులో స్వప్న నీ ప్రాణం అన్నావు. అరే నిజం చెప్పరా, మా ఇద్దరు నీకెవరంటే ప్రాణం? మీ ఇద్దరు నా ప్రాణమే.
రై ఎవరికైనా రెండు ప్రాణాలు ఉంటాయిరా నాకున్నాయిరా ఒకటి నీ స్నేహం రెండు స్వప్న ప్రేమ నీ స్నేహం కోసం ప్రాణం ఇస్తాను స్వప్న ప్రేమ దూరం అయితే ప్రాణాలు వదిలేస్తాను స్వప్నకి పెళ్లి ఫిక్స్ అయింది బాలు తన వెంట పడద్దని ఖచ్చితంగా చెప్పింది ఇప్పుడు ఏం చేద్దాంరా వాడేమో ప్రాణాలన్నీ స్వప్న మీదే పెట్టుకున్నాడు ఇప్పుడు ఈ విషయం తెలిస్తే వాడేమైపోతాడో ఏమిటో ఎన్నాళ్ళని దాస్తాం ఏదో ఒక రోజు అడిగి తెలిసిదే కదా ఈ విషయం అడిగి మనం చెప్పటం బెటర్ వద్దురా స్వప్న పెళ్లి గురించి తెలిస్తే వాడు బతకడు మనమే ఏదో ఒకటి చేయాలి